హలో అండి నమస్తే అందరు ఎలా ఉన్నారు నేను మీ శ్రావణి వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ అండ్ కూల్ శ్రావణి సో ఈరోజు మన రెసిపీ ఏంటి అంటే డ్రై ఫ్రూట్ లడ్డు పూర్ణం అనమాట సో డ్రై ఫ్రూట్ లడ్డుని తోటి పూర్ణం ఎలా చేస్తామన్నది మీకు నేను ఈరోజు ఇక్కడ చూపిస్తాను చాలా ఈజీ అండి యాక్చువల్లీ మీ దగ్గర దోశ బ్యాటర్ రెడీగా ఉంది ఇంకా డ్రై ఫ్రూట్ పౌడర్ కూడా మీ దగ్గర రెడీగా ఉంది అంటే మీరు ఒక ఫైవ్ మినిట్స్లో మొత్తం అంతా చేసేసుకోవచ్చు అంత ఈజీ రెసిపీ అనమాట మీరు మనం యాక్చువల్లీ పూర్ణం కోసం వేరే ప్రాసెస్ ప్రిపేర్ ప్రిఫర్ చేస్తాం ఈసారి ఇలాగ మీరు ఒకసారి ట్రై చేసి చూడండి మీకు అందరికి నచ్చుతుంది అండ్ ఇక్కడ నేను వచ్చేసి డ్రై ఫ్రూట్ లడ్డు అంటే ఇక్కడ నేను తీసుకుంటుంది ఏంటి అంటే పంకిన్ సీడ్స్ తీసుకున్నాను అవి గుమ్మడికాయ విత్తనాలు అండ్ కిస్మిస్ తీసుకున్నాను ఖర్జూరం తీసుకున్నాను అండ్ బాదం పప్పు తీసుకున్నాను వాల్నట్ తీసుకున్నాను అండ్ క్యాష్ కూడా తీసుకున్నాను సో వీటన్నిటిని నేను ఇలాగా కొంచెం కచ్చాపచ్చాగా కొంచెం గ్రైండ్ చేసుకున్నా అనమాట సో వీటిలో నేను ఇంకా నెక్స్ట్ లాస్ట్ ఫైనల్గా వచ్చేసి కొబ్బరి పౌడర్ కూడా యాడ్ చేశాను సో వీటిల్లో నేను వచ్చేసి ఎలాంటి గీ కానీ ఆయిల్ కానీ ఏమీ యూస్ చేయలేదు ఏమీ యూస్ చేయకుండా ఇలాగ లడ్డు కింద మొత్తం గ్రైండ్ చేసుకున్నాను కదా సో వీటిని ఇలా లడ్డు కింద ఫామ్ చేస్తున్నాను మీరు చూస్తే మనకి లడ్డు కూడా చాలా నీట్గా అది వస్తుంది మీకు నేను చూపిస్తున్నాను ఇక్కడ ఒకటి చేస్తూ సో ఇక్కడ చూస్తే నాకు లడ్డు కింద మనకి ఎలాంటి బ్రేక్ కూడా అసలు ఏమీ అవ్వదు అంత నీట్గా లడ్డు ఫామ్ అనేది అయిపోయింది యూజువల్ మనం అందరం గీ యూస్ చేస్తాం కొంచెం మనకి చేతికి అంటుకోకుండా ఉండటం కోసం ఇంకా వచ్చేసి లడ్డు కింద ఫామ్ అవ్వటం కోసం యాక్చువల్లీ గీ అనేది అవసరం లేదు మనకు ఆల్రెడీ ఖర్జూరంలో ఇంకా బాదం ఇటు కొంచెం ఆయిల్ అనేది రిలీజ్ అవుతుంది మనం ప్రెస్ చేసే కొద్దీ సో అది సరిపోతుంది అనమాట మనకి సో ఇక్కడ చూస్తే నాకు ఇలా ఫామ్ అయింది ఇలాగ నేను నాకు ఎన్ని ఎన్ని అయితే వస్తాయో అన్ని లడ్డూని నేను ఇలాగ చేసుకుంటాను అనమాట సో ఇక్కడ నెక్స్ట్ ఇంకా ఈ పౌడర్లను ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేశాను మీకు చెప్పడం మర్చిపోయాను సో ఇలాచీ కూడా నేను పౌడర్ కాదు ఇలాచీస్ని ఇందులోనే గ్రైండ్ చేశాను మీ దగ్గర ఇలాచీ పౌడర్ ఉంటే పౌడర్ కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు సో ఇలాగా అన్ని లడ్డూస్ని ఫామ్ చేసుకుంటున్నాను సెకండ్ లడ్డు మీకు క్లియర్గా చూపిస్తున్నాను అంటే ఎట్లాగా మీకు చూస్తే నా హ్యాండ్స్లో కూడా కొంచెం మీకు లైట్గా నా ఫింగర్స్లో ఆయిల్ అనేది మీకు లైట్గా అంటే మనం ప్రెస్ చేసే కొద్దీ అందులో లడ్డూలో నుంచి మనకు ఆయిల్ లైట్గా రిలీజ్ అనేది అవుతుంది సో ఆ ఆయిల్ అనేది మీకు మీకు కనిపిస్తూ కూడా అది ఉండొచ్చు సో ఇలాగా లడ్డూస్ అనేది ఫామ్ అయిపోయింది ఇంకా మిగిలిన అన్ని మీకు నేను చేసి ఇలా లడ్డూస్ అనేవి చూపిస్తాను ఈ నాకు ఫైనల్గా వచ్చిన లడ్డూస్ అనమాట ఓవరాల్గా నాకు మొత్తం ట్వెల్వ్ లడ్డూస్ వచ్చినాయి చూడండి ఎలాంటి బ్రేక్ కూడా అసలు ఏమీ లేదు నీట్గా అది వచ్చినాయి లడ్డూస్ అనేది సో వీటిని నేను ఇప్పుడు వచ్చేసి నేను దోశ బ్యాటర్ ఆల్రెడీ పక్కనే రెడీగా పెట్టుకున్నాను సో ఇదిగో దోశ బ్యాటర్ సో తిక్క పెట్టుకున్నాను ఎందుకంటే మనకి పూర్ణం వెయ్యాలి కాబట్టి పూర్ణంకి మనకి తిక్కనే కావాలి లైక్ మీరు పునుగులు వేయడానికి ఏ బ్యాటర్ ప్రిఫర్ చేస్తారో అదే బ్యాటర్ ప్రిఫర్ చేసుకోండి దోశ బ్యాటర్ మనం యాక్చువల్ అన్నిటికీ మనం యూజ్ చేస్తాం కాబట్టి నా అదే బ్యాటర్ సో ఇక్కడ చూస్తే లడ్డూని అందులో బ్యాటర్లో వేసేసి ఆ లడ్డు మొత్తం నేను కవర్ చేస్తున్నాను సో మొత్తం కవర్ చేసేసి ఇది నేను ఇప్పుడు ఆయిల్లో వేసేస్తాను ఆయిల్ నేను ఆల్రెడీ హీట్ చేసేసుకున్నాను ఇలాగ ఆయిల్లో వేసేస్తున్నాను సో ఆయిల్ అనేది మనకు బాగా కాగిపోయింది అంటే మనకి ఇలాగా వెయ్య ఇలా మనకి వచ్చి పైకి తేలుతుందనమాట మీకు ఆయిల్ కాగలేదు అంటే సింబల్ ఏంటంటే మనకి కిందనే ఉంటుంది పైకి తేలదు మునిగిపోయే ఉంటుంది పైకి తేలదనమాట అది మనకి ఆయిల్ కాగిందా లేదా టెస్టింగ్కి నాకైతే ఇక్కడ ఆయిల్ బాగానే కాగింది సో వేయ నాకు బాగానే పొంగిపోతుంది పైకి తేలుతుంది సో ఇలాగా అన్నీ నేను వేసుకుంటాను సో ఇలా మొత్తం అన్నీ వేసేసుకుని అన్నీ నాకు ఇలాగా మంచిగా కుక్ అనేది అయిపోయింది లోపల సో ఇక్కడ ఆల్రెడీ నేను టూ తీసాను ఫస్ట్ వేసిన టూ ఇంకా రిమైనింగ్ ఇవన్నీ అక్కడ ఉన్నాయి సో ఇలాగ మొత్తం అంత కంప్లీట్ రెడ్డిష్ షేడ్ ఎందుకు వచ్చింది అంటే నేను యాక్చువల్లీ దోశ బ్యాటర్లో అటుకులు అనేది యూజ్ చేశాను సో అటుకులు మెంతులు కూడా యూస్ చేశాను సో వాటి నుంచి మనకు కొంచెం రెడ్డిష్ కలర్ అనేది కనిపిస్తుంది అందుకే నేను లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటున్నాను వీటిని సో అంత మంచిగా అది అయిపోతుంది సో ఇలా మనం నెక్స్ట్ సైడ్ కూడా మొత్తం మనం ఇలాగ ఫ్లిప్ చేసుకోవాలి వన్ సైడ్ ఒక సైడ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ సైడ్ కూడా మనం ఫ్లిప్ చేసేసుకోవాలి సో నాకు అన్నీ వేసేస్తే అన్నీ మొత్తం రెడీ అయిపోయినాయి ఇలా తీసేసుకుని ఆయిల్ మొత్తం రిలీజ్ అయిపోయినది సో వీటన్నిటిని నేను నాప్కిన్ వేసుకున్న ఒక బౌల్లోకి నేను ట్రాన్స్ఫర్ చేసేసాను నాప్కిన్ ఇన్ ద సెన్స్ టిష్యూ పేపర్ అండి సో టిష్యూ పేపర్లోకి నేను మొత్తంతో ట్రాన్స్ఫర్ మీకు నేను చూపిస్తున్నాను ఎట్లాగా కుక్ అయింది అన్నది చూడండి లోపల మనం చేసిన లడ్డు అన్నది లడ్డు బ్రేక్ అవ్వలేదు మనకి మంచిగా కోట అయింది సో ఇలాగా ఉంది అనమాట సో నేను ఇంకా దేవుడికి నైవేద్యం పెట్టలేదు కాబట్టి నేను టేస్ట్ అనేది చేయలేదు సో నైవేద్యం పెట్టిన తర్వాత నేను టేస్ట్ చేస్తాను చూస్తే ఖర్చు అన్నీ మనకి బాగా నీట్గా కనిపిస్తుంది కదా యా ఓవర్ కుక్ కూడా చేయకూడదు ఇది ఆయిల్లో వేసిన మనకు ఒక వన్ ఆర్ టూ మినిట్స్కి మనకి ఇది ప్రాపర్గా కుక్ అయిపోతుంది సో ఇదిగోండి ఫైనల్గా మొత్తం ఇన్ని అనమాట సో ఇన్ని పూర్ణాలు నేను చేశాను ఈరోజు సో వీటిని నేను దేవునికి నైవేద్యం కింద పెట్టాను ఆ క్లిప్ కూడా ఇక్కడ నేను యాడ్ చేశాను ఇదిగోండి సో ఇక్కడ నైవేద్యంకి పెడుతున్నాను అండ్ ఇక్కడ నేను చూపిస్తుంది నార్మల్గా మా ఇంట్లో దేవునికి దీపారాధన చేస్తాం కదా సో అవి కూడా మీకు నేను చూపిస్తున్నాను సో ఆ పైన హ్యాంగ్ చేసిన పింక్ కలర్ డెకరేషన్ కనిపిస్తుంది కదా అండి సో అవి వచ్చేసి నేనే చేశాను హ్యాండ్ తోటి క్రాఫ్ట్ అనమాట సో డెకరేషన్కి రూమ్ పూజాకి ఇలాగ డెకరేషన్ చేస్తాం మీకని వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి